నమస్కారం గురుగారు సోభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా తప్పకుండా శ్రీ గురుభ్యో నమః భచక్రంలో రాశి చక్రంలో నాలుగదవైనటువంటి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు చూడగా పునర్వసు నక్షత్రము చివరి పాదము పుష్యమీ నక్షత్రము ఆశ్లేష నక్షత్రము సంపూర్ణంగా నాలుగు నాలుగు పాదముల వరకు కూడా ఈ రాశివారి యొక్క సమూహంలో చేరుతాయి కనుక ఈ రాశివారి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు గ్రహస్థితులు గ్రహగతులు యోగాలు అవన్నీ కూడా చూసే క్రమంలో ఈ వీరి యొక్క ఆదాయ వ్యయాలను మొట్టమొదట పరిగణలోకి తీసుకుంటే పద్ పదకొండు ఆదాయము ఎనిమిది అని అయిందండి కనుక వారికి కూడా సంపూర్ణంగా శుభ సూచకాలు అనేటువంటివి ఉన్నాయి రాజపూజ్య అవమానాలు చూసినా కానీ ఐదు రాజపూజ్యము నాలుగో అవమానము అక్కడ కూడా మంచి స్థితిలోనే ఉన్నటువంటి పరిస్థితులు వీరికి రాజస్థాన స్థిత బృహస్పతి కూడా ఉన్నప్పటికీ వారికి మళ్ళీ లాభంలోకి బృహస్పతి వస్తాడు కనుక వీరికి సంవత్సర ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ ఏది వృత్తి వ్యాపారాల్లో కానీ యొక్క ఉన్నత విద్యల్లో కానీ కొన్ని ఇబ్బందులు చాలా రోజుల నుంచి పడుతూ వస్తూ ఉన్నారు పాపం కనుక వారికి ఆ ఇబ్బందులు తొలగడానికి అవకాశం ఎక్కువగానే ఉంది దాంతోపాటు రాజపూజమానాలు అనేటువంటివి కూడా వారికి చాలా మంచి సత్ఫలిత పూరితమైనటువంటి సంవత్సర ఫలితాలు కూడా మంచి శుభదాయకంగా చూయిస్తూ ఉన్నాయి కదా కనుక ఆ విధమైనటువంటి శుభ సూచకలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరికి ఇబ్బందులు అనేటువంటివి ఏమీ లేవు మరి దానితో పాటు వీరికి అష్టమస్థాన స్థిత శనైశ్చరుడు మరి దానితో పాటు కేతు రాహు కేతువుల యొక్క స్థితిగతులు కూడా ఇవి కొన్ని సంతానం పరంగా ఇంకా కూడా పితృపరమైనటువంటి ఇబ్బందులు ఇంట్లో కొన్ని సంబంధ బాంధవ్యాల పరంగా పుత్రుల పరంగా కొన్ని ఇబ్బందులు రావడానికి తండ్రికి అవకాశం ఉన్నటువంటి రాశి కనుక వారి యొక్క పుత్రులతో చాలా జాగ్రత్త ఉండడం మంచిది పేరెంట్స్ ఈ కాలంలో చూస్తూ ఉన్నాం కదా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కూడా పాపం కనుక అట్లాంటి ఇబ్బందులు కూడా పడడానికి అవకాశమే అష్టమ శని అంటున్నారు కదండి ఆ ప్రభావం ఎలా ఉంటుంది అష్టమ శని ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చడానికి అవకాశం కనుక స్థితి యొక్క శనైశ్చరుని యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా వీరి ఈ కర్కాటక రాశి ఎక్కువ అనుభవించే రాశుల్లో వీరు కూడా ఒకరు ఆ చెడు ఫలితాల్లో వీరు అవి పోగొట్టుకోవడానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది పూర్వం నుంచి కొంత ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు ఎక్కువ కావడానికి అవకాశం కనుక చాలామంది ఈ ఇబ్బంది ఉన్నది అని అంటే ఇబ్బంది తొలగించుకోవడానికి మార్గాన్వేషణ కోసం మాత్రమే ఈ జ్యోతిష్యాన్ని గ్రహాలు గ్రహగతులను చెప్పించుకోవడేటువంటి అంశము అంటే భయభ్రాంతులు గురి కావడానికి కానీ భయపడానికి కానీ కాదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఈ జ్వరం వచ్చిందయ్యా ఇది విష జ్వరం అంటే దానికి తగ్గ మాదిరిగా ఉన్నటువంటి మాత్రలు ఉంటాయి అవి వేసుకుంటే సరిపోతుంది మనం బాగుపడతాము అనేటువంటి ఉద్దేశంతో వారిని కన్సల్ట్ అవ్వడము అట్లాంటివన్నీ కూడా చేయడము ఆ విధంగానే ఈ యొక్క గ్రహంగతుల్లో ఉన్న ఇబ్బందులు తొలగించుకోవడానికి వీరేం చెయ్యాలి మన యొక్క జీవితాన్ని ఏ సులభమైనటువంటి మార్గ మార్గంలో తీసుకెళ్లొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మన ప్రోగ్రామ్స్ అనేటువంటిది చేయడం వారికి కనుక అష్టమ శని ఏదైతే ఉందో ఆ అష్టమ శని దోషం ఉంది కనుక మీకు రాబోయే ఈ కాలం ఇబ్బందులు రాకుండా ముందే చెప్తున్నామని వారికి మనం చెప్తూ ఉంటాం ఏమిటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోండి దాని ద్వారా ఇబ్బందులు పోతాయి వారికి ఏ ఇబ్బందులు రావడానికి అవకాశం అంటే కర్కాటక రాశి వారికి ఫస్ట్ చంచలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం స్థిర చిత్తంతో ఉండరు కనుక మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ పడడానికి అవకాశం అవన్నీ కూడా పోగొట్టేటువంటి వాళ్ళలో ఈ ఆంజనేయస్వామి చాలా మంచి సత్ప్రయోజనం అనేటువంటిది వారికి కలుగుతుంది ఆ ఆరాధన బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ అరోగత అజాడ్యం వాక్పఠుత్వంచ హనుమత స్మరణాద్భవేత ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేత ఏమి లభిస్తుందయ్యా అనంటే బుద్ధి మొత్తం చాలా మంచి బుద్ధి అనేటువంటిది కలుగుతుంది కనుక తీసుకునే నిర్ణయాలు సద్బుద్ధిగా మనకు మంచి దారిని ఇస్తూ ఉంటాడు అని తీసుకునే నిర్ణయం తప్పురా ఈ దారిలో వెళ్తే మంచిది అని చెప్పేటువంటి క్రమము కనుకనే అనేక విధమైనటువంటి ధైర్యాలు కానీ మనకు యశోధైర్యం అవన్నీ ఇచ్చేటువంటి ప్రదాత ఆయనకు మరి వీరు దీంట్లో ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి జాతకులు దేని ఏ విధంగా చేయాలి పూజ అంటే జిల్లడి చెట్టుతో జిల్లడి ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులతో పూజ చేయడం చేత వారికి మంచి ఆరోగ్యం అనేటువంటిది సమకూరుతుంది ఆంజనేయ స్వామి అష్టోత్తరం కూడా చెప్పుకొని ఆకులతో ఆరాధన చేయండి చాలా మంచి సత్ఫలితాలు కూడా మీరు పొందవచ్చు మరి ఇంకొక అంశం కూడా ఉంటుందండి వీరికి మంత్రయుక్తమైనటువంటి అంశాలు కూడా చాలా పాకడానికి అవకాశం ఉండేటువంటి స్థితులు అంటే ఒక ఆరాధన చేస్తే దేవతారాధన చేస్తే యోగ కాలాలు అయోగ కాలాలు అనేవి ఉంటాయి వీరు రెమెడీ చేస్తే వీరికి మాత్ర వేసుకుంటే తగ్గుతుందా అని అడుగుతారు ఎవరైనా లేదు వీరికి ఖచ్చితంగా తగ్గుతుంది అని ఎవరి గురించి అయితే చెప్తామో ఈ యొక్క జాతకులు ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో శోభకృత నామ సంవత్సరంలో దేవతారాధన ఆ యొక్క ఫలితాలు సంపూర్ణంగా వారికి ఫలిస్తాయి ప్రత్యేకించి మరి కర్కాటక రాశి స్త్రీలకు ఎలా ఉంటుంది గురువు గారు స్త్రీల విషయాన్ని మనము చూసుకుంటే ద్వితీయ స్థాన స్థిత శరీశ్వరుడు యొక్క దృష్టి అట్లాగే స్థాన స్థిత బృహస్పతి యొక్క దృష్టి చేత వారికి కుటుంబంలో ఉన్నటువంటి సంబంధాలు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది మందగించడానికి అవకాశం ఎక్కువగా ఉండేటువంటి స్థితులు ఉన్నాయి కనుక వారు కూడా అంటే వీరికి ఆదాయ వ్యయాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి మరి బృహస్పతి కూడా మంచి స్థితిలోకి రాబోతూ ఉన్నాడు కదా అని అనుకోవచ్చు అంటే మంచి స్థితిలోకి వస్తాడు కదా అని అనుకోవచ్చు రాజస్థానంలో ఉంటారు కదా అని కర్కాటక రాశి వారికి ఆ విధంగా ఉన్నప్పటికీ బృహస్పతి రాజ్యస్థాన బృహస్పతి కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి స్థితిని ఇస్తాడు ఆ రాజస్థాన బృహస్పతి ఇంకొక అంశం కూడా ఉంటుంది పిత్రార్జితమైనటువంటి అంశాలు ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో పుత్రులు సంపూర్ణంగా టేకప్ చేయడానికి ఈ కర్కాటక రాశి వారికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం వారు సిద్ధంగా ఉండాలి పిత్రార్జితమైన వ్యాపారాలు ఉన్నాయనుకోండి వృత్తులు ఉన్నాయనుకోండి ఇంతవరకు కూడా వారికి భాగాలుగా ఇస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పరిపూర్ణంగా వీరికే బాధ్యత అప్పగించడానికి అవకాశం ఎక్కువగానే ఉంటుంది కనుక వారికి ఇంకొక అంశము ఏమిటి అని అంటే చాలా రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉన్నటువంటి కొన్ని అంశాలు అంటే బయటపడడానికి అవకాశం ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో బయటపడడానికి అవకాశం బయటపడినప్పటికీ వారికి కొంతమంది ఇబ్బంది చేత వారు వారి ఆ ఆస్తిపాస్తులు వీరి వరకు రా ఎందుకంటే రాహుకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ఆ విధంగానే ఉంది వీరికి దాని నుండి జాగ్రత్త తీసుకోవడం కూడా చాలా మంచిదైనటువంటి విషయము వారు ఖడ్గమాల స్తోత్రాలు అనేటువంటివి కూడా చదువుకోవడం చేత అనేక విధమైనటువంటి ఇబ్బందులు పోయి ఈ యొక్క ఇబ్బందులు వీటి ద్వారా ఇబ్బందులు ఏవైతే మన ద్వారా తెలుసుకున్న వారు ఉన్నారో వారికి ఇబ్బందులు ఉంటే మాత్రము అంటే చాలా లాభదాయకమైనటువంటి అంశాలు వారికి ఆటంకాలుగా వస్తున్నటువంటి స్థితులు ఉన్నప్పుడు దేవి కట్గమాల స్తోత్రం ఈ కర్కాటక రాశి వారు ఇప్పుడు చదువుకోవడం చేత మంచి సత్ఫలితాలనేటువంటివి కలుగుతాయి వారికి ఆ ఇబ్బందులు పోతాయి చక్కగా వివరించారు గురుగారు నమస్కారం